ఇక్కడ మాస మాత్రం మామూలుగా లేదు. అరే నీకు లేపాలంట చెప్పు అమ్మాయిలని. తెచ్చుకుని దాని మీద నిలబడి కూర్చో, మా పక్కన వాళ్ళు కూడా కనబడలేదు ఎవరు. అందరు కనిపిస్తున్నా కానీ చెప్పిందా మాట సదా మరి మైక్ రే. హలో కొడతారు తప్పకుండా నాకు కూడా అదే సైల్ వస్తుంది కొన్ని రోజులలో. అదే అప్పుడు కూడా రామాయణుడు అమ్మాయి నగరాన్ని చూసి తెగలని తెలుసా? నేను చూసి అవుతారా నేను చూసి ఎందుకు బర్రెక పట్ల స్టేజ్ ఎక్కిస్తాను అవరా? మరి వాళ్ళు ఇందాక అదే ప్రాయంలో ఉన్నారు బర్రెకి పట్టలేదు అంటే ఇప్పుడు బర్రె అంటున్నావు మరి తర్వాత పాలి అంటూ ఎవరిస్తావా? లేదు అంత సాహసం చేయం కానీ బేసిక్ గా ఇక్కడ మన తిరుపతి జిల్లాలో ఈ ఊర్లో ఒక్కొక్క కుర్రో హీరోలు ఉన్నారని చెప్పి ఆడిషన్ పెట్టండి. మరి మామూలుగా ఎక్కడ కత్తులు పవర్ స్టార్ హీరోలు అసలు అందుకే నేను ఈ ఊర్లో ఆడిషన్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. ఆడిషన్ ఈ డిసైడ్ ఇన్నొద్దు ఎలాంటి పని చేస్తే కొడతారు అక్కడ నుంచి పైకి లేపాయి కదా. సరే ఆడిషన్ పెడదాం అనుకుంటున్నావు కదా బా. నువ్వు ప్రొడ్యూసర్? నేను ప్రొడ్యూసర్ని మళ్ళీ నేను ఓకే ఎంత ముందే సినిమా తీసావు ఎమ్మరా సినిమా పేరు చెప్తే షాక్ అవుతాడు. ఏం చెప్పు నా ఫస్ట్ సినిమా అంటే తెలుసా? ఏంటి ఆంటీ గారు అంటే మనుషులు పోరాటం అసలు ఆంటీ ఆమెలు ఏమి ఇంకే అంతేనా అది ఎక్కడితో ఆగిపోయింది. సెకండ్ సినిమా తెలుసా? ఏంటి తల్లి గర్భవతి బిడ్డ పుష్పవతి. అందులో ఒకటే ఉంటుంది దాన్ని అదే టీవీ మాత్రం చూపిస్తాను ఇవన్నీ వద్దు కానీ ఒక మంచి డైరెక్టర్ వస్తాడు. డైరెక్టర్ వస్తుందా? సరే సో వారి దగ్గర కలవ విందాం. అదే ఒక్క నిమిషం బాబు ఓరో డైరెక్టర్ వస్తారంటే పిలుస్తారా? ఏడేమే డైరెక్టర్ నువ్వు డైరెక్టరా? ఎరుగో నమస్తే. నమస్తే ప్రొడ్యూసర్ గారు బాగున్నారా? బాగున్నా. నీ పేరు ఏం పేరు? నా పేరు ఈవీవి వినాయక పూరి జగన్నాథ రాఘవేంద్ర మౌళీశ్వర మారుతి. అవన్నీ డైరెక్టర్ పేరు కదా? అది నా పేరు ఆమె నరికి పెట్టేసింది అందుకే అంత పెద్ద డైరెక్టర్ అయ్యా సార్. ఇంతకుముందు ఏం చేసినా అడగరా? అదే నాకు మంచి డైరెక్టర్ కావాలని చెప్పాను వచ్చావు. ఇంతకుముందు ఏ సినిమా తీసావు? సినిమా ఇంతకుముందు ఏం తీసావు? నా పిల్లని కడుపు చేసిన. నేను ఏం చేసావంటే నా దగ్గర ఏం చేసావు కాదు సినిమాలు ఏం చేసావు? ఐదు సినిమాలు తీసా. ఐదు సినిమాలు మ్యాటర్ ఉంది. ఫస్ట్ సినిమా ఏంటి? నా ఫస్ట్ సినిమా పేరు సూర్తే ఘోరం. సూర్తే ఘోరం సార్ ఎవరో చూసాడా? ఎవరు చూలే నేను నా పిల్లని చూసిన. అంత ఘోరం ఉంటే ఎవరు చూస్తారు? నా రెండో సినిమా ఏంటి? నా రెండో సినిమా పేరు అంత చీకటి. ఇంటర్వ్యూలు సీకరే ఐమెక్ సీకరే అందుకే సినిమా సీకరే అయిపోయింది. అంత సీకరే అయితే ఎవరు చూస్తారా? పది సినిమా నా మూడో సినిమా పాయింట్ ఇప్పు సినిమా పేరు ప్యాంటిప్ కొత్త ఉండదు. సినిమా నాలుగో సినిమా ఇప్పించి సార్ కొడుకో చెప్పు సినిమా పేరు అబ్బబ్బ ఆగలేను. నాకు అదే నచ్చుతుంది అబ్బా. నిజంగా నీలాంటి కావాలా? ఏమైనా స్టోరీ ఉందా నీ దగ్గర? టైటిల్ సార్ ఒక్క నిమిషం. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టోరీ ఉంది సార్. ఏంటది? సినిమా పేరు చెప్పందుకోని సంపద చెప్తా కొడతా. ఎవరిని అంటున్నావు? ఎవరిని అంటున్నావు? సినిమా పేరు సార్ అది. సినిమా పేరు అది మన సినిమా అర్ధ గంట ఉంటుంది సార్. అర్ధ గంట ఈ అవేంట సినిమాలో మూడు ఇంటర్వ్యూలు సార్. మూడు ఇంటర్వ్యూలు. మూడు ఇంటర్వ్యూ క్లైమాక్స్ లో మన హీరో విలన్ తో డైలాగ్ ఇస్తారు సార్. ఏంటది? విలన్ గొంతు పైన కాలు పెట్టి పెట్టి నువ్వు పెట్టు ఇక ఏ పెట్టి పెట్టి నాకు రాను మూడు నా లవర్ కుంది శివుడు నాతో పెట్టుకుంది శివుడు.
వద్దులేదు గ్రూపులు వస్తున్నాయి. నాకు ఇవన్నీ ఒక స్టోరీ చెప్తాను, స్టోరీ ఏం రాసుకోవచ్చు సార్. జిప్ ఓపెన్ చేస్తే ఉరగాలి ఎవరు అది పురా సార్. జిప్ అంటే జిప్ జిప్ జిప్. ఓకే ఓపెన్ చేస్తే మన హీరో సార్ బాత్రూమ్ డోర్ తీసుకొని ఇట్లా 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 వచ్చాడు. మన కెమెరా కింద బొక్కలో పెడతాం. అది ఏమన్నా మల్టీప్లెక్స్ థియేటర్ లోకి వెళ్ళాడు కింద పెట్టడానికి బాత్రూమ్ లో కెమెరా ఏంట్రా బాగా సార్. అదే స్టోరీ రా, ఇలాంటి స్టోరీలు వద్దు. మనకి మంచి స్టోరీలు వద్దురా, మంచి పాట రాసాడు అక్కడ ఉండదు. నీ యొక్క పాటలు కూడా సార్ నేను పాటలు స్టోరీలు కానీ పాటలు కూడా వస్తా. ఎన్ని పాటలు రాసింది సార్? ఏది తగ్గింది సార్? సారీ మొన్న శ్రీముఖి మీద పాట రాసింది సార్. శ్రీముఖి మీద తెలుసు యాంకర్ శ్రీముఖి తెలుసు. పాడగా పాట పాడు పాడుతానా శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నువ్వు షిప్పలు గడుగు శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నువ్వు షిప్పలు గడుగు శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నువ్వు గలాసలు గడుగు శ్రీముఖి. బస్కర్గానికి శ్రీముఖి హరిగాడు సంతనాగిపోతే టేకిటీజీ శ్రీముఖి. రాఘు గానికి చెయ్యి వస్తే అది పాటరా? అంతమంది అదే పాటరా? పాట నచ్చలేదా? అదే పాట. అది ఈ ఇట్లాంటి పాటలు వంద ఉన్నాయి సార్. ఇంకొక సినిమాలో పాట రాసిన సినిమా పేరు అత్త కోడలు. అత్త కోడలు అంటే మంచి ఫ్యామిలీ పాట. కోడలు అత్త చచ్చిపోలేదని చెప్పి గుండెలు పాదుకుంటే ఒక పాట పాడతా సార్. అత్త చచ్చిపోలేదని గుండెలు పాదుకుంటుంది కోడలు పాట పాడతాయి. ఏం పాట పాడనా? కోడలు వాడదాన్ని అత్త గురించి. చిన్నత్త పాయ్ పాయ్ చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోక పాయ్. ఎట్లు సార్? చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోక పాయ్. నువ్వు నోరు మొయ్ నువ్వు షారు మొయ్ మే నెలలో ఎండబాయ్ ఆగస్ట్ లో వనబాయ్ అప్పుడు కూడా పోగపాయ్ పాయ్ 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 పొద పొద అంటే మంచి అత్త పేరు పాడు ఏమంటుంది సార్? ఇంకో సినిమా పాట రాసిన ఇలాంటి ఎలా పాటలు రాసుకొస్తున్నారు ఈ సరికి అంత పాట. సినిమా పేరు ఏంటి? ఇంటే షాక్ అవుతావు చెప్పు. సినిమా పేరు సార్ తడికెనక. తడికెనక ఎంత రొమాంటిక్ ఉన్నదే తడికెనక అనేది. పాట వచ్చి సార్ పాట కూడా బాగుంటుంది. అయితే వింటే షాక్ అవుతావు చెప్పు. షాక్ అవుతావు హీరో పడుతున్నాడు సార్ చెప్పు. మట్టిన తడిక వచ్చింది సార్. దాంట్లో అనిత వచ్చింది ఇది ఉన్నా మొన్నటి మీకు టీ ఇష్టం? టీ ఇష్టం. టీ మీద పాట వచ్చింది సార్ తెలుసు. టీ టీ మీద పాట వచ్చేవాటండి పాడదా? పాడో సిమ్మ టీ సీక టీ అది ఏ పాట? అరవింద సమేతలో ఎన్టీఆర్ గారి పాట చిమ్మటి సీక. ఆ పాట కూడా అది ఎన్టీఆర్ గారు అనేది నేను ఇచ్చా సార్. కొడతారు బయటికి వెళ్తే మొగం చూస్తే పాట వస్తాను సార్. నాకు ఇప్పుడే ఆడి మొగం చూస్తే ఏదైనా వస్తుంది మోసం వస్తుంది పాట వస్తుంది. పాడమా సార్? పాడు. నీ పిల్లం నీ పిల్లం ఎవ్వంతోనూ లేచిపోతుంది భాస్కర్ గారు. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎవడెవడో వస్తుండు. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎవడెవడో వస్తుండు. నీ పిల్లం ఎవ్వంతోనూ లింక్ పెట్టుకుంది భాస్కర్ గారు. అది ఏం పాటలు వస్తాయి బాబు? అసలు మాకు ఏం పాటలు వద్దు. సొంతంగా పాటలు రాసేవాడు ఎవడు ఉంటే వాడు కావాలి. ఇప్పటికిప్పుడు పాట రాసా. ఏ రాసు? రాసిన నీ ముఖం మీద వద్దు. నా ముఖం కొన్ని కొన్ని ముఖాలు చూస్తే పాటలు తండ్రుకుంటూ వస్తాయి.
అది మీద ఒక మంచి పాట పాడుతున్నా నా పరువు పాడు సూపర్ కే సూపర్ కే సూపర్ కే బాగుంది నీకు తిన్న దొరుకుతలేదురా భోజనికి ఉండదా పాట పాడుతున్నా కదా సార్ సూవర్కే నీకు తిన్న దొరుకుతలేదురా భోజనికే 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 నీకు ఈ పువ్వు కలుగుతారా గారికే నాకు రాళ్ళు చేస్తావా నా రాళ్ళు తీస్తా తొరకలండి తీసి తొరణాలు నేను అనవసరం వచ్చా నాకు ఆడిషన్ ఏమవుతుందా నేను ఒక్కడే వ్యాపారం చేసుకుంటా నాకు ఆడిషన్ ఎరగదు మా బొమ్మడి కూడా వచ్చింది సార్ ఇదే లాస్ట్ లా వీడు కానీ బాబా అర్థం ఎక్కడికి వెళ్ళిపోతారు సార్ వీడు కరుడు కప్పిన సింగర్ సార్ అరే నీకు మాస్క్ అవసరం లేదు ఇంకొంచెం పెంచితే ఇది కూడా పెట్టుకో సార్ మనోడికి ఏ పాట ఇచ్చినా జనపదం చేయడం ఇష్టం సార్ అవునా మీరు మీరు ఈ పాట విన్నారా రాగానే రూమే రోజావే ఆ పాట సార్ మా వాడు ఎట్లా పాడుతున్నాడు పాడు వీడు ఏ ట్రైన్ ఏ ట్రైన్ లో బిచ్చ కోసం తిరుగుతారు ఇన్ని పాటలు పాడే